అందరికీ నమస్తే, నేను మీ ప్రియ. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ఒక మంచి టాపిక్ అండి, అందరికీ అవసరమైన టాపిక్ అనమాట. అది ఏంటంటే, దసరా శరణు నవరాత్రుల సందర్భంగా మనం ఇంట్లోని బొమ్మల కొలువు పెట్టామండి. బొమ్మల కొలువు అనేది ఎలా పెట్టాం, ఎన్ని రోజులు పట్టింది చేయడానికి, అసలు ఎలాంటి బొమ్మలు పెట్టాము, అసలు ఈ బొమ్మల కొలువు అనేది ఎవరు చేస్తే చాలా మంచిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే మన మందిరం అనేది అందరికీ తెలుసు కదా, సో ఆ మందిరంలోని మన బొమ్మలన్నీ కూడా కొలువై ఉన్నాయండి. సో రండి ఫ్రెండ్స్, అయితే మనం వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేద్దాం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం దసరా హాలిడేస్ అనేవి. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా వీడియోలోకి వెళ్లాల్సిందే. రండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మందిరంలో ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా బొమ్మల కొలువు అనేది ఎంత మంచిగా డెకరేషన్ అయి ఉన్నదో. సో ఏంటి పరిస్థితి అంటే, మనం ఎప్పుడు కూడా నిత్యం ఏటా కూడా మనం ప్రతి సంక్రాంతికి అలాగే దసరా నవరాత్రుల్లోని ఈ బొమ్మల కొలువు అనేది జరుపుకుంటాం అనమాట. చాలా విశేషమైన పండుగ అండి ఇది. అలాగే మన తెలుగు సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే ఒక మంచి పండుగ అని చెప్తాను నేనైతే. ఎందుకు అంటారా, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మనం ఏమీ కూడా ఇవ్వలేకపోతున్నాం. సో మన దగ్గరున్న ఈ బొమ్మలతోని మనం అనేక రకాలుగా వాళ్ళకి స్టోరీస్ లాగా చెప్పి పిల్లలకి పురాణాలన్నీ కూడా హ్యాపీగా మనం వాళ్ళకి వివరించడానికి ఈ బొమ్మల కొలువు అనేది మనకి ఎంతో కొంత సహాయం చేస్తుందని చెప్తాను. అసలు ప్రస్తుత కాలంలోనే మన పిల్లలకి ఇటువంటి బొమ్మల కోసం అయితే అసలు ఏమీ తెలియదండి. ఎందుకంటే ఇప్పుడున్న టాయ్స్ వేరు, వాళ్ళు ఆడుకుంటున్న టాయ్స్ వేరు కదా. సో ఈ బొమ్మల కొలువు అనేది ప్రతి ఏటా మనం రెండు సందర్భాల్లో మనం దీన్ని బొమ్మల కొలువు పెట్టి పిల్లలందరికీ వివరిస్తే చాలా చక్కనైన మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేవాళ్ళం అవుతాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ప్రత్యేకత, అవునా కాదా. కృష్ణుని పెడతాం కృష్ణలీలల కోసం చెప్తాం, అలాగే మనం రామ పరివారం పెడతాం రాముడి కోసం చెప్తాం. అలాగే ప్రతి ఒక్క బొమ్మకి ఒక విశిష్టత ఉంటుంది కాబట్టి ఆ కంప్లీట్గా ఆ పురాణాన్ని మనం పిల్లలకి చక్కగా అందించే వాళ్ళం అవుతాం. సో అదే సందర్భంగా మేము కూడా ఇంట్లో బొమ్మల కొలువు అనేది పెట్టామన్నమాట. అలాగే ఈ బొమ్మల కొలువు చాలామంది ఏమంటారంటే, మనకి బొమ్మలు ఎత్తడం, బొమ్మలు పెట్టడం, అలాగే ఏంటి అంటే బొమ్మలు నిలపడం అని కూడా అంటారనమాట ఈ బొమ్మల కొలువుని. దసరా సందర్భంగా మనం నవరాత్రులు అనేది చక్కగా పూజలు చేసుకుంటాం కదండి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారిని చక్కగా ఆరాధిస్తాం అనమాట. అలాగే ఈ 9 రోజులు కూడా ఏంటంటే 10 సంవత్సరాలు లోపట ఉన్న బాలికల్ని మనం అమ్మవారి స్వరూపులుగా భావిస్తూ ఉంటాం. సో వాళ్ళతోని ఈ బొమ్మల కొలువు అనేది పెట్టిస్తే చాలా మంచిదన్నమాట, చాలా మంచి జరుగుతుంది, అలాగే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో చక్కగా అమర్చుకున్న బొమ్మలన్నింటినీ కూడా 9 రోజులు కూడా మనం ప్రతిష్ఠ చేసుకొని పూజలు నైవేద్యాలు ధూపదీపాలతో మనం చక్కగా ఆరాధిస్తూ ఉంటాం. చక్కగా మనం ముత్తైదుని పిలిపించి ఆ 9 రోజుల్లో ఎప్పుడైనా సరే మనం వాళ్ళకి తాంబూలం ఇచ్చి చక్కగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది, అలాగే మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. రండి ఇప్పుడు మనం బొమ్మల కొలువు అనేది ఎలా సర్దుకున్నాం, ఎలా అమర్చుకున్నాం అనేది చూపిస్తాను. వచ్చేయండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా మనం ఎప్పుడు కూడా నిండుగా అలంకరించుకోవాలన్నమాట. అలాగే ఆ నవరాత్రుల సందర్భంగా నేను అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నానండి, చూస్తున్నారు కదా. అలాగే మన మిద్దె తోటలో ఉన్న చక్కనైన గోళాలన్నీ కూడా తీసుకొచ్చి చుట్టూరు అమర్చాను. అలాగే మనకి ఆదిదేవుడు వినాయక స్వామి కదండి, వినాయక స్వామిని ఇలాగ మొదటిగా అలంకరించామన్నమాట. అక్కడి నుంచి ఎక్కబెట్టుకుంటే మనకి కరెక్ట్గా 9 మెట్లండి కరెక్ట్గా అయినాయి అనమాట. ఆ 9 మెట్లు కూడా చక్కగా అలంకరించుకొని ఈ బొమ్మలన్నీ కూడా అక్కడ కొలువు తీర్చామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నదో అసలు బొమ్మల కొలువు అనేది. అసలు ఈ బొమ్మలు అనేది మాకు ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ప్రతి ఏటా కూడా ఇస్తూ ఉంటారండి. మన దగ్గర ఉన్నవి కొన్ని బొమ్మలు అవి ఇవి కూడా కలిపి మనం చక్కగా బొమ్మల కొలువు అనేది చేసుకుంటాం అన్నమాట. అలాగే చూస్తున్నారు కదండి ఇక్కడ కుంభకర్ణుడిని నిద్ర లేపుతున్నారనమాట చిన్ని చిన్ని బుజ్జాయిలు. అలాగే వీళ్ళందరూ కూడా అడవి మనుషులు. అలాగే ప్రాచీన కాలంలోనే మనం వాడే వస్తువులు మనం ఎలా గడిపేవి అన్నీ కూడా అందులోనే చక్కగా చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా క్రికెట్ టీం అండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న సంత అనమాట. ఒక చిన్న సంతలోని చక్కగా ఎవరి పనులు అంటే ఎవరి వృత్తిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారనమాట. చాలా చూడముచ్చటగా ఉంది కదా. ఇక్కడ చూశారు కదండి చక్కగా వీళ్ళందరూ కన్నయ్యకి పూజిస్తూ భజనలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ బుద్ధుడు అనేది చెట్టు కింద కూర్చున్నారనమాట. ఇవన్నీ కూడా మనం అలంకరించుకున్న దాన్ని బట్టి అందాన్ని అనేది తెప్పిస్తుందండి, మన ఓపిక అనమాట. ఇదంతా సర్దడానికి మాకైతే 2 డేస్ పట్టింది. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదేంటంటే ఇది ఎంత పెళ్ళితంతండి. అలాగే మన తోటలో పూసిన గులాబీలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమర్చామన్నమాట.
చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. అప్పట్లోనే మనకి భోజనాలు అనేది విస్తరేసి ఆకు వేసి పెట్టేవారనమాట. ఇప్పుడంతే మనకి బఫే సిస్టమ్ వచ్చేసింది కదా, ఇక్కడ అన్ని దేవుళ్ళు మనకి కనిపిస్తారండి. ఏ ఒక్కరిని మనం విడిచిపెట్టకుండా అన్ని మూర్తుల్ని మనం ఇక్కడ చక్కగా అమర్చుకొని నిత్యం అంటే రెండు పూట్ల కూడా మనం ఉదయం అలాగే సాయంత్రం కూడా పూజలు అనేది జరుపుకోవాలన్నమాట. ఇక్కడ చూశారు కదండి, ఇవన్నీ దశావతారాలు. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇవన్నీ దండకూర్చి వేసామన్నమాట. బాగుంది కదా, చక్కగా నిత్యం పూజ చేసుకుంటూ ధూపదీపాలు వెలిగిస్తూ చక్కగా మనం ఏంటంటే హారతులు ఇచ్చుకొని వచ్చిన వారికి మనం చక్కగా తాంబూలాలు ఇచ్చుకొని వారి బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటే మనకంతా మంచి జరుగుతుందండి. కాకపోతే ఈ కలెక్షన్ అంతా ఉంది కదండి, చాలా రోజుల నుంచి పాపం వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి దాస్తున్నారంట. వాళ్ళు ఇస్తున్నప్పుడు కూడా చెప్పారనమాట, చాలా జాగ్రత్తగా మేము వాడుకున్నాం, మీరు కూడా చక్కగా పూజించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు హ్యాపీగా ఇచ్చారనమాట మనకి బొమ్మలన్నీ కూడా. చూస్తున్నారా, అయితే ఇందులో కొన్ని బొమ్మలు అయితే మనవేనండి. నేను కూడా బొమ్మల కలెక్షన్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాను. మీకు తెలుసు కదా మినియేచర్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టమని. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా నచ్చింది, కంటికి నిండుగా కనిపించింది అంటే కంపల్సరీ కొనేస్తానన్నమాట. ఇంక వెనక ముందు ఆలోచించను, నచ్చింది అంటే మటుకు ఇంకా కొనియాల్సిందే. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా. ఇదంతా కూడా ఒక హాఫ్ రూమ్ అంతా పట్టేసిందండి. ఆ 9 మెట్లు కూడా చక్కగా హాఫ్ రూమ్ అంతా పట్టింది. ఎంతోమంది చూడటానికి అయితే వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ దసరా రోజు మనం ఇలా బొమ్మల కొలువు పెట్టుకొని పిల్లలందరికీ కూడా మనం ప్రతిదీ తెలియచెప్తా ఉంటే అదొక తెలియలేని సంతోషం అండి. పిల్లలు కూడా ఏంటంటే ఎక్కడ లేని డౌట్స్ అడుగుతూ ఉంటారు, వాటిని వివరించి చక్కగా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే మటుకు వాళ్ళు మైండ్లో ఇంకా రికార్డ్ అయిపోయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ తరాల వారికి కూడా వాళ్ళు చెప్పేటట్టుగా మనం పిల్లల్ని ఇప్పుడు తయారు చేస్తే మంచిదని నా ఉద్దేశం అండి. ప్రతిదీ తెలియచెప్పాలి పిల్లలకి, ప్రతిదీ కూడా వివరంగా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు, అలాగే 10 మందికి వాళ్ళు చెప్తారన్నమాట. చూసారు కదండి బొమ్మల కొలువు అనేది ఎంత బాగుందో. అలాగే మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లోని బొమ్మల కొలువు అనేది పెట్టేటట్టయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఓకే? అలాగే వీడియో ఎలాగ ఉన్నదనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి మన బొమ్మల కొలువు అనేది ఎంత అందంగా ఉందో, ఎంత ముచ్చటగా ఉందో. చూస్తూ ఉంటేనే మాకే ఎంతో మనసంతా ప్రశాంతంగా ఉందండి, మనసంతా నిండిపోయింది అనమాట. ఇలా పూజలు ఏమన్నా అనగానే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది కదండి. అలాగే చక్కగా చూసి చివరి వరకు ఎండింగ్ వరకు చూసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా పూజలు చేసుకోండి. ఇంకా మాకు 2 రోజులు అయితే చాలా చాలా పనులు ఉన్నాయి, సో వాటిలో బిజీ అయిపోతాము. మీరు కూడా హ్యాపీగా పండుగ అనేది మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. మరి ఉంటాను. సమస్త లోక సుఖిన భవంతు.